యాజ ఉపయాజులు చేయించినటువంటి ఆ యజ్ఞము యొక్క ఫలితంగా హోమకుండంలోంచి ఆ దృష్టద్యుమ్నుడు, ద్రౌపదీదేవి ఆవిర్భవించారు. ద్రోణాచార్యుల వారు సకల శాస్త్ర పారంగతుడు. మీరు భారతాన్ని పరిశీలిస్తే ఆయన కేవలం ధనుర్వేదాచార్యుడు మాత్రమే కాదు, ఆయన ధనుర్వేదంతో పాటుగా వేదము, వేదము యొక్క ఉపాంగములు శిక్ష, వ్యాకరణము, జ్యోతిషము మొదలైనటువంటి 6 ఉపాంగములతో కలిపి చదువుకున్నాడు. అందుకే ఆయనకి సమస్తమైనటువంటి శాస్త్రములు తెలిసిన్నటువంటి వాడు. అన్నిటిని మించి ఆయన ధర్మానురక్తి కలిగినటువంటి వాడు, ధర్మపక్షపాతి. ఎందుచేత అంటే లోకంలో శాస్త్రజ్ఞానం ఉండడం ఒక ఎత్తు, నిష్పక్షపాతంగా ధర్మం వైపుకి మొగ్గగలగడం ఒక ఎత్తు. ధైర్యం దేనికి కావాలి అంటే ధార్మికంగా ఉండడానికే కావాలి. అధార్మికంగా ఉండడానికి ఎప్పుడు ఎలా కావాలంటే అలా మసలుకుని కాలం గడిపేయడానికి ధైర్యం అక్కర్లేదు. ఏ ఎండగా గొడుగు పట్టగలిగిన లక్షణం ఉంటే చాలు. కానీ నిజానికి ధైర్యం ఎందుకు కావాలి అంటే ధార్మిక జీవనం మన కొరకు ధైర్యము కావాలి. ఎందుకంటే ధర్మానికి నిలబడగలగడం అంత తేలికైన విషయం కాదు. ధర్మాచరణ చేద్దామని ప్రయత్నం చేసిన, ధర్మము మీద పూనికతో నిలబడాలని ప్రయత్నించిన అనేకమైనటువంటి ప్రతిబంధకములు ఎదురవుతాయి. ఆ ప్రతిబంధకములను త్రోసి రాజని నిలబడగలగాలి అంటే దానికి శాస్త్రమునందు విశేషమైనటువంటి ధృతి అంటే నమ్మకం ఉండాలి. దానితో పాటుగా అది మన జీవుని యొక్క అభ్యున్నతికి కారణమవుతుందనేటటువంటి విశ్వాసం ఉండాలి. అందుకే ధర్మపక్షపాతం ఉండడం అనేటటువంటిది ఒక వ్యక్తికి ఉండేటటువంటి మహోత్కృష్టమైన లక్షణం. మహాభారతంలో ద్రోణాచార్యుల వారు కేవలం ఏదో విలువిద్య ఒక్కటి నేర్పినవాడు మాత్రమే కాదు, ఆయనకి వేదము ఉపాంగములతో తెలుసున్నటువంటి వాడు. అన్నిటినీ మించి ఎంత విషయం తెలుసున్నవాడో అంతగా అనుష్ఠాన తత్పరుడు, ధర్మపక్షపాతి. అందుకే భీష్మద్రోణులు ఇద్దరూ కూడా ఏ సంఘటన జరిగినా సరే దాన్ని శాస్త్రీయమైన సమన్వయం చేయగలుగుతారు. ఒక విషయం జరుగుతోంది అంటే దేశకాలములను గణించగలిగినటువంటి నేర్పరితనం ఉంటుంది. ఎందుకని అంటే ఆ శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడు లోకమునందు విషయములను సాధించగలుగుతాడు. శ్రీరామాయణంలో సీతాపహరణం జరిగిన తరువాత రాముడు బహుశః సీతాపహరణం ఏ కాలంలో జరిగి ఉంటుంది అన్నది లెక్క పెట్టుకుంటుంటే జటాయువు ఒక మాట అంటాడు, సీతమ్మని రావణాసురుడు వింద ముహూర్తంలో అపహరించాడు. ఆ ముహూర్తంలో అపహరింపబడినటువంటి వస్తువు లేదా వ్యక్తి తిరిగి తన యజమాని దగ్గరికి లేదా తన కుటుంబం దగ్గరికి చేరుకుంటారు. కాబట్టి సీతమ్మని నువ్వు మళ్ళీ సురక్షితంగా పొందుతావు అంటారు. శాస్త్ర పరిజ్ఞానం ఉండడం ఒక ఎత్తు, దాని మీద నమ్మకంతో అన్వయం చేసుకోగలగడం ఒక ఎత్తు. అందుకే శకున శాస్త్రం బాగా తెలుసున్నవాడు ద్రోణాచార్యుడు. శకున శాస్త్రం కొంతమంది నమ్మచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. నమ్మడం నమ్మకపోవడం అనేటటువంటిది వ్యక్తిగతమైన విషయాలు. కానీ శాస్త్రమునందు విశ్వాసం ఉన్నవారు మాత్రం దానిని ఎంతగా నమ్మారో, దాని ఫలితములు ఎంత స్పష్టంగా కనపడ్డాయో మనకి రామాయణ భారత భాగవతాది గ్రంథములను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎందుచేతనంటే సభాపర్వంలో 2 అనూహ్యమైనటువంటి సంఘటనలు జరిగాయి. అవి 2 ఎవరూ అలా జరుగుతాయని ఊహించలేదు. కానీ భారత కథనంతటినీ కూడా పెనుమలుపు తిప్పినటువంటి సంఘటనలు అవే. అందులో అసలు జరగరానిది, జరగకూడనిది, జరగాలని సభలో ఉన్న ఏ పెద్దలు కోరుకోనిది ఏది అంటే, కర్ణుడు ప్రచోదనం చేస్తే, కర్ణుడు ప్రేరేపిస్తే దుర్యోధనుడు తన తొడ కొట్టి ద్రౌపదీదేవిని వచ్చి తన తొడ మీద కూర్చోమని సౌజ్ఞ చేశాడు. ఆమె వరసకి వదినగారు. ఆ కారణం చేత తల్లితో సమానం. అటువంటి స్త్రీని ఒక భార్యాస్థానాన్ని చూపించినటువంటి రీతిలో తొడని చూపించి వచ్చి కూర్చోమని సౌజ్ఞ చేశాడు. అలా సౌజ్ఞ చేసినప్పుడు భీముడు భీకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు, ధర్మం తప్పి
ఏ ద్రౌపదీదేవిని పిలిచి తన తొడ మీద కూర్చొమ్మని దుర్యోధనుడు నిండు సభలో సంజ్ఞ చేశాడో ఆ తొడలని కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు నా గదాదండము యొక్క ప్రహారముల చేత విరగ్గొడతాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ చెయ్యడం ఒకటే కాదు, ఏదో ప్రతిజ్ఞ చేసి కూర్చుండిపోవడం అన్నది అందులో భీముడి లాంటి వాడికి సాధ్యమయ్యే విషయం కాదు కదా. ఆయన విశేషమైనటువంటి ఆవేశాన్ని పొందాడు. అంత కోపావేశంతో ఆయుధాల వైపు చూస్తున్నాడు. ఒక్క క్షణంలో ఆయన కానీ ఆయుధం అందుకున్నాడు అనుకోండి, ఆ సభలో చాలా ఉపద్రవములు సంభవిస్తాయి. ఎందుకంటే ఒకసారి భీముడు ఆయుధం పట్టుకున్నాడు అంటే ఖచ్చితంగా దుర్యోధనుడితో యుద్ధానికి తలపడతాడు. అది దుర్యోధనుడి ప్రాంగణం. ఒకసారి దుర్యోధనుడితో తలపడితే వెంటనే దుర్యోధనుని యొక్క సోదరులు, అతని యొక్క అనుమాయులు భీముడి మీద తిరగబడతారు. ఏం జరుగుతుంది అన్నది పక్కన పెట్టండి, భీముడు గెలుస్తాడు ఖచ్చితంగా, ఎందుకంటే ధర్మం వాళ్ళ వైపు ఉంది కనుక. కానీ అప్పటికప్పుడే భీష్మద్రోణాది మహావీరుల యొక్క వృద్ధుల యొక్క సమక్షంలో ఇటువంటిది జరిగితే వచ్చేటటువంటి ప్రమాదం ఒకెత్తు. అసలు అంతఃస్థితి ఏర్పడిన తరువాత ద్రౌపదీదేవి అడిగినటువంటి ప్రశ్నకి జవాబు చెప్పడం చెప్పకపోవడం వల్ల ఈ స్థితి కలిగింది అన్నప్పుడు ధర్మ నిర్ణయం జరిగితే వచ్చేటటువంటి ఉపద్రవములు అంతకన్నా ప్రమాదకరంగా ఉంటాయి. ఎందుకంటే అందులో ద్రౌపదీదేవి నిజానికి దాసి అని చెప్పడానికి ఆధారం ఉండదు. ఆ విషయం బయటికి వచ్చిందనుకోండి, ఆమె ఆగ్రహించి శపిస్తే భీష్మద్రోణాది వృద్ధుల ముందే కురువంశమంతా నశించిపోతుంది. అందుకే వెంటనే తొందరపడినటువంటి భీష్ముడు ద్రోణుడు పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు. పెద్దరికం అన్న మాటకు అర్థం ఏమిటంటే అప్పటికప్పుడు దెబ్బలాట జరుగుతోంది కదా అని చెప్పి కళ్ళప్పగించి చూడడము, అప్పటికప్పటికి మనకి ఎందుకులే ఇది ఎలా జరిగితే ఏమిటని ఊరుకోవడమో కాదు. దాని వలన ఎంత ఉపద్రవం వస్తుంది, మొత్తం వ్యవస్థ ఎంత అప్రతిష్టని పొందుతుంది అని లెక్క కట్టగలిగినటువంటి ప్రజ్ఞాశాలి లెక్క కట్టి ఊరుకోకూడదు, జోక్యం చేసుకుని ఆపగలగాలి. అది పెద్దరికం. అలా ఆపలేకపోయాడనుకోండి, అలా ప్రయత్నం చెయ్యలేకపోయాడనుకోండి, దాని వలన ఉపద్రవం సంభవించిపోయిన తరువాత అన్నీ తెలుసు కానండి నేను అప్పుడు ఏం మాట్లాడలేదు అంటే ప్రమాదమే. అసలు అప్పటికే భీష్ముడు ద్రోణుడు తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అన్న ప్రశ్నకి జవాబు చెప్పకపోయిన కారణం చేతనే కృష్ణ భగవానుడు వాళ్ళిద్దరిని యుద్ధంలో పడగొట్టించాడు. అటువంటిది భీముడు ఆయుధాలు పట్టుకోవడానికి వెళుతుంటే కూడా నిశ్శబ్దంగా ఊరుకున్నారనుకోండి, పెను ప్రమాదం సంభవిస్తుంది. అందుకే తన పెద్దరికాన్ని గుర్తు తెచ్చుకోవడం అన్నది కాదు, పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం అంటారు. ఎప్పుడు ఎలా జోక్యం చేసుకోవాలో అలా జోక్యం చేసుకుని ఉపద్రవాన్ని నివారించగలగాలి, అది పెద్దరికము అంటారు. ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకుని ఇది సమయము కాదు కాబట్టి నువ్వు ఆయుధాల జోలికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఆయుధాలు పట్టుకోవడానికి వీల్లేదు అని భీముణ్ణి వారించి ఆ సందర్భంలో ఆ సభ యొక్క గౌరవాన్ని నిలబెట్టి అంతకన్నా ఉపద్రవం ఏర్పడకుండా రక్షించినటువంటి వాళ్ళు భీష్మద్రోణులు. అది సభాపర్వంలో ద్రోణుడు పెద్దరికంతో సభా ప్రాంగణమునందు ఆ భీముణ్ణి ఆగ్రహానికి వశుడు కాకుండా నిగ్రహించినటువంటి సందర్భం. అలాగే రెండవ పర్యాయం అనేకమైనటువంటి శకునములు కనపడ్డాయి. అది ఎప్పుడు జరిగింది అంటే ద్రౌపదీదేవి యొక్క వస్త్రములను తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తే ఉత్తర క్షణంలో అపశకునములు కనపడ్డాయి. ఏ శకునమైనా అంతే, శుభము శుభమే అశుభము అశుభమే, దీని పర్యవసానం మామూలుగా ఉండదు, వంశమంతా నశించిపోతుంది. చాలా పెను ప్రమాదం ఏర్పడబోతోంది అని చెప్పడానికి ధృతరాష్ట్రుని యొక్క అగ్నిగృహంలో నక్కలు పూసాయి. అగ్నిగృహము అని ఒక గృహం ఉంటుంది, ఒక గది ఉంటుంది, అందులో నిత్యాగ్నిహోత్రీకులు అగ్ని ఆరాధన చేసేటటువంటి వాళ్ళ యొక్క అగ్నిహోత్రాన్ని అందులో ఉంచి రక్షిస్తారు. అది ఎవరు రక్షించాలి అంటే ధర్మపత్ని రక్షిస్తూ ఉంటుంది. అందులో అటు విడుతూ ఇటు విడుతూ అగ్ని నిధనం కాకుండా ఊక చల్లుతూ ఉంటారు. అది అగ్నిహోత్రాన్ని రగల్చి ఆరాధన చెయ్యవలసినటువంటి సమయంలో యజమాని అక్కడ కూర్చుని అందులో సమర్పించవలసినటువంటి సమిధలను సమర్పించి అగ్నిని ఆరాధన చేస్తారు.
అటువంటి అగ్నిని పరమ పవిత్రంగా రక్షించేటటువంటి ప్రదేశం ఏది ఉంటుందో దాన్ని అగ్నిగృహము అని పిలుస్తారు. ఆ అగ్నిగృహం శుభాశుభములను తెలియచేస్తుంటుంది. అటువంటి చోట నక్కలు వచ్చి పెద్దగా కూసాయి. అలాగే అకస్మాత్తుగా అగ్ని యొక్క వెలుగు చల్లారిపోయింది. అగ్ని అంటే రెండిటితో కూడి ఉంటుంది, వేడి ఉంటుంది, వెలుతురు ఉంటుంది. అగ్ని రగల్చారనుకోండి, మంట పైకి లేచిందనుకోండి, కేవలము వేడి ఒక్కటే కాదు, వేడితో పాటు వెలుతురు కూడా ఉంటుంది. వెలుతురంతా చల్లారిపోయి అగ్ని వేడితో జ్వాల మాత్రమే ఉందనుకోండి, అదేదో అశుభ సూచన. అగ్నిహోత్రం ఉండి దానికి వెలుతురు లేకపోవడం ఏమిటి అంటే అగ్ని తన వెలుగుని వదిలిపెట్టేసింది. అలాగే కౌరవ స్త్రీల యొక్క హృదయాలన్నీ కూడా అకస్మాత్తుగా దుఃఖంతో బరువిక్కిపోయాయి. ఎందుకో తెలియదు, కారణం తెలియదు, కానీ ఎందుకో అకస్మాత్తుగా దుఃఖంతో బరువిక్కిపోయి ఈ శకునములను లెక్కలోకి తీసుకున్న వాళ్ళు ఎవరు అంటే భీష్ముడు, ద్రోణుడు. ఇవి ఎవరి పట్ల అపశకునములు? కౌరవులకు అపశకునములు. ఎందుకని? మహాధార్మికురాలు సౌశీల్యవతి, మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవి యొక్క కేశపాశాన్ని పట్టి రాజసూయాగం చేసి అవబృధ స్నానం చేసినటువంటి తల్లి యొక్క కొప్పు పట్టుకుని నిండు సభలోకి ఈడ్చి వలువలుచ్చేటటువంటి ప్రయత్నం చేసిన కారణం చేత తత్కర్మకు ఫలమును అనుభవించవలసి ఉంటుంది. అది చాలా చాలా ఘోరమైనటువంటి ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది అని నిర్దేశించడానికి కనపడినటువంటి ఈ దుర్నిమిత్తములు, దుశ్శకునములు ఏ ఉన్నాయో వాటిని భీష్ముడు, ద్రోణుడు లెక్కలోకి తీసుకున్నారు. తీసుకుని వెంటనే మనసులో సంతోషించారు. ఎందుకని అంటే అట్టి మహోత్పాతంబులు పుట్టిన కృప విదుర కలశభూ శాంతనవుల్ నిట్టన ధృతరాష్ట్రుజులకు పుట్టే అరిష్టమని ఇష్టమున తమలోనన్. ఆ సభలో ఈ అరిష్టములు దుశ్శకునములను చూసి సంతోషించినటువంటి వాళ్ళు నలుగురు ఉన్నారు. ఆ నలుగురు కూడా ప్రాజ్ఞులు, శాస్త్రము బాగా తెలుసున్నవాళ్ళు. వాళ్ళు కృపాచార్యుల వారు. రెండవ వాడు విదురుడు. మూడు కలశభూ అంటే కలశము నుంచి ఉద్భవించినటువంటి ద్రోణాచార్యుల వారు. నాలుగవ వాడు భీష్మాచార్యుల వారు. ఈ నలుగురు సంతోషించారు.